తులసిరెడ్డి గారు భవిష్యత్తుకు నా భరోసా అనే దాన్ని మీరు ఒక భరోసా యాత్ర చేశారు నిన్ననే, భవిష్యత్కి భరోసా చేశారు మీరు కూడా. దేనికోసం చేశారంటే హోదా కోసం. మీరు ఆల్రెడీ దానికి మొదటి నుంచి కట్టుబడి ఉన్నారు, ఇచ్చింది మీరే కాబట్టి. బీజేపీ దాన్ని ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ మేము వస్తాం, మేము తెస్తాం, మమ్మల్ని నమ్మండి, మాకు ఓట్లు వేయండి అని మీరు ఇచ్చారు. సరే, మీరు అవునన్నా కాదన్నా కొంచెం మీ పెద్దవారు కాబట్టి మీ మనసుని నేను కష్టపెడుతున్నాను అనుకోకపోతే మీ భవిష్యత్తు ఏంటి అనేది కొంచెం గందరగోళంగానే ఉంది. దాన్ని మనం కొంచెం వాస్తవాలు అంగీకరించాలి ఇక్కడ అక్కడ కూడా ఫస్ట్గా. సో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మీ భవిష్యత్తు నా భరోసా అనే దాన్ని మీకు ఎలా అర్థమవుతుంది? అసలు భవిష్యత్ అనే పదాన్ని ఎలా డిఫైన్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంతవరకు? ఇప్పుడు ఒక్కొక్క పార్టీది ఒక నినాదం, అనేక నినాదాలతో పాటు కొన్ని ఇంపార్టెంట్ నినాదాలు. సరే, టీడీపీది వచ్చేసి మీ భవిష్యత్తు నా భరోసా. జగన్ పార్టీది ఏమి? జగన్ రావాలి, జగన్ కావాలి, రావాలి జగన్, కావాలి కావాలి జగన్. మా నినాదం ఏమంటే కాంగ్రెస్ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం, బీజేపీ రాజ్యం ఇంటింటా మోసం. పంచముఖ పోటీలో టీడీపీ రాజ్యం ఇంటింటా దౌర్భాగ్యం, వైకాపా రాజ్యం ఇంటింటా దౌర్జన్యం, జనసేన రాజ్యం ఇంటింటా అయోమయం. ఇది పంచముఖ పోటీలో మా నినాదాలు. మా పాజిటివ్ కాంగ్రెస్ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం, బీజేపీ రాజ్యం ఇంటింటా మోసం, టీడీపీ రాజ్యం ఇంటింటా దౌర్భాగ్యం, వైకాపా రాజ్యం ఇంటింటా దౌర్జన్యం, జనసేన రాజ్యం ఇంటింటా అయోమయం. ఇది ఒకటి. రెండవది వచ్చేసి హోదా కావాలి, కాంగ్రెస్ రావాలి, రెండవది. మూడవది, రైతు రాజ్యం రావాలి అంటే కాంగ్రెస్ రాజ్యం రావాలి, మహిళా రాజ్యం రావాలి అంటే కాంగ్రెస్ రాజ్యం ప్రచారం చేస్తున్నారు. మీరు వాళ్ళ నినాదాలు అడిగింది చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల పరిపాలన తర్వాత. నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రచారము లేదా నినాదాల గురించి చెప్పుకోవాలి, చెప్పుకోవచ్చు, నేను అడుగుతాను, నేను మిమ్మల్ని కూడా అడుగుతాను. కానీ చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లు పరిపాలన తర్వాత మరొక్కసారి మీ భవిష్యత్తు అంటూ చెప్తున్నారు, దానికి నా భరోసా అంటున్నారు. కానీ ఐదేళ్లలో చాలా విషయాల్లో భరోసా ఫెయిల్ అయిందనే విమర్శలు ఎదుర్కొంటూ మళ్ళీ నేనే భరోసా ఇస్తాను అని అంటే నమ్మదగ్గట్టుగా ఉందా? లేదు లేదు, దాని గురించి మా అడుగుతున్నాను. ఎందుకంటే కరెక్ట్ ఆ పాయింట్ కూడా వస్తున్నాను. ఇప్పుడు 2014 ఎన్నికల్లో మోడీ బాబు జోడీ బాగుంటుంది, ఈయన అనుభవజ్ఞుడు, కేంద్రంలో పొత్తుంటే బహుశా బీజేపీ అధికారానికి వచ్చేట్టుగా ఉంది, కాబట్టి ప్రత్యేక హోదా కానీ నిధులు కానీ తెప్పిస్తాడు, చట్టాన్ని అమలు చేయిస్తాడు అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేదానికి. రెండవది, ప్రధానంగా రైతులు కాబట్టి రుణమాఫీ అనేది, రైతు రుణమాఫీ, డాక్టర్ రుణమాఫీ, ఇంటికో ఉద్యోగము, ఈ నాలుగు ప్రధానమైన అంశాలు గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేదానికి. కానీ దీంట్లో మొదటిది, అది ఏ విధంగా సరే బీజేపీ మోసం చేసిందా బీజేపీ, కాబట్టి ఓవరాల్గా దాంట్లో వచ్చేసి బీజేపీ కంటే మీ మీద ఎక్కువ నమ్మకంతోనే యాక్సెప్ట్ చేశారు, కాబట్టి ఆడా ఫెయిల్ అయిపోయినారు. రైతు రుణమాఫీ అనేది పంచపాండవులు మంచం కొల్లులా ముగ్గురని చెప్పేసి రెండేళ్ళు చూపించి ఒకటి రాసి తుడిచేసినట్టు 87,612 కోట్లను ముందు ఇవ్వాల్సింది, కానీ కండిషన్లు పెట్టి 24,000 కోట్లు తెచ్చి ఇప్పటికి గురకంగా వచ్చేసి ముక్కలు ముక్కలు వేసి ఇంకా 4-5 అంగా ఇవ్వలేదు అనమాట. కాబట్టి అదేవిధంగా ఇంటికో ఉద్యోగము దేవుడరికి కానీ ఆల్మోస్ట్ వచ్చేసి చాలా మందిని ఉద్యోగాల నుండి తీసేసిన నేపథ్యం. ఇక ఓవరాల్గా రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి పెట్టడం జరిగింది. భవిష్యత్తు దేవుడెరుగు, ఇప్పటికే వచ్చేసి అప్పుల కుప్ప. 16 మంది ముఖ్యమంత్రులు 58 సంవత్సరాల్లో 100,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 5 సంవత్సరాలలో 1 ముఖ్యమంత్రి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు, ఓవరాల్గా 2,50,000 కోట్లు. కాబట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు. కేంద్రం నుండి నిధులు తెప్పేలేక అసమర్థత, అసమర్థతకు అప్పులకు అవినీతి అనేది విశృంఖలం అయిపోయింది. తర్వాత దుబారా వచ్చేసి సప్త వ్యసనాల్లో దుబారా అనేది ఒక వ్యసనం, సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము చేత అనడు సప్త వ్యసనం జనతగులు అని చెప్పేసి విదురుడు ఎప్పుడో చెప్పాడు. అది ఒకవైపేమో బీదరుపులు, ఒకవైపేమో ఈ దేశంలోనే కాస్ట్లియెస్ట్ సీఎం, కాస్ట్లియెస్ట్ పార్టీ, ఆ విధంగా వచ్చేసి ఆ విధంగా దుబారా. కాబట్టి ఏ కోణంలో చూసినా గతము అంత బాగలేదు, వర్తమానము అంత బాగలేదు, భవిష్యత్తుకు భరోసా లేదు. కాబట్టి అది యాంగిల్. ఇంకా మిగతా పార్టీలు చూస్తామా, కేంద్రంలో అధికార పార్టీగా బీజేపీ వైఫల్యం చెందింది, రాష్ట్రంలో అధికార పార్టీగా టీడీపీ వైఫల్యం చెందింది, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైకాపా వైఫల్యం చెందడమే కాకుండా అది ఒక రాజకీయ పార్టీనే కాదు అని నిరూపించుకున్నది. అసెంబ్లీకే పోనప్పుడు
మీకు 67 మందిని ఇచ్చి ఆడ 8 మందిని ఇస్తే వీడికి అసెంబ్లీకి పోకుండా జీతాలు తీసుకుంటా ఈడ ఆడికి వచ్చేసి రాజీనామా చేసి అసెంబ్లీ అసెంబ్లీ లాగా లేనప్పుడు అసెంబ్లీకి వెళ్ళడంలో అర్థం ఏముంది? బహుశా వచ్చేసేది ఇంకా అంతే కదా. అసెంబ్లీ అసెంబ్లీ లాగా లేనప్పుడు అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి అకృత్యాలు జరిగితే అలాగే ఉంటదేమో. అలాగే ఉంటది మరి. అసెంబ్లీ అసెంబ్లీ లాగా లేనప్పుడు చట్టసభ చట్టసభ లాగా లేనప్పుడు పలాయనం చిత్తగించే వాళ్ళకు పారిపోయే వాళ్ళకు చేసే సామెత ఉంది. చెరువు మీద వెళ్ళి డాస్ కడుక్కోకుండా పోయినాడని చెప్పేసి పోరాడాలి. కానీ బయట పోరాడాలా, లోపల పోరాడాలా, లీగల్ గా పోరాడాలా, అది అనైతికం. ఓకే, పార్టీ ఫిరాయింపులు అనైతికం. ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళకి మీ వాళ్ళు పోతే ఇక్కడ మాత్రం ఏమన్నారు? ఇక్కడ మాత్రం వచ్చేసి అనైతికం డెఫినెట్ గా. అక్కడ అనైతికమే, ఇక్కడ అనైతికమే, అన్ని పార్టీలు అనైతికం అనగల. కాకపోతే అది ఒక రాజకీయ పార్టీ లక్షణమే లేదు అది. కాబట్టి ఆ పార్టీ గురించి అనుకోవాల్సిన అవసరమే లేదు. ఆ పార్టీ రాజకీయ పార్టీనే కాదు దాని గురించి. పోని వేసినా కానీ అది టీఆర్ఎస్కి వేసింది. టీఆర్ఎస్కి వచ్చేసి పరిపాలన మళ్ళా ఆంధ్రప్రదేశ్ కూడా కేసీఆర్కి అధికారం ఇచ్చినట్లే, లేదా వచ్చేసి బీజేపీకి ఇచ్చింది. చెప్పండి, వైకాపీకి వేసిన ప్రతి ఓటు టీఆర్ఎస్కి వేసినట్టు బీజేపీకి వచ్చినట్టు.